అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి మీడియా. 2024 ఎలక్షన్స్లో జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని స్థానాలలో పోటీ చేయబోతుంది, ఇదే అందరిలో ఉన్న ఉత్కంఠ. టీడీపీ పార్టీ జనసేన పార్టీకి ఎన్ని సీట్లు కేటాయించబోతుంది, ఏ స్థానాలను జనసేన కోరుకుంటుంది, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇప్పటికే 3 సార్లు వాళ్ళు కలిశారు, వాళ్ళకి సీట్ల మీద ఒక అవగాహన వచ్చింది, వాళ్ళు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు, ఇలాంటి ఏ సీట్లో జనసేన పార్టీ పోటీ చేయబోతుంది అనేది అందరిలోనూ ఒక సస్పెన్స్ ఉంది. దీనికి సంబంధించి నా దగ్గర ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ ఇన్ఫర్మేషన్ 90% కరెక్ట్, 90 నుంచి 95% ఈ సీట్లోనే జనసేన పార్టీ తన యొక్క అభ్యర్థులను నిలబెట్టబోతుంది అనేది తెలుస్తుంది. ఏదైనా లాస్ట్ మినిట్లో ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఈ స్థానాలు కాకుండా ఇంకా ఎక్కువ స్థానాల్లోనా లేకపోతే తక్కువ స్థానాల్లో వచ్చే అవకాశం ఉందనేది తెలుస్తుంది. చూద్దాం అసలు జనసేన పార్టీ 2024 ఎలక్షన్లో ఆంధ్రప్రదేశ్లో ఏ స్థానాలను కోరుకుంటుంది, ఏ స్థానం నుంచి ఎవరు పోటీ చేస్తున్నారు ఇప్పుడు చూద్దాం. ఇవి ఫైనలైజ్డ్ ఎమ్మెల్యే క్యాండిడేట్ లిస్ట్ ఆఫ్ జనసేన పార్టీ, అంటే కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే క్యాండిడేట్ పార్టీ. మనం చూసుకున్నట్లయితే, మనం ఇక్కడ ఒకసారి చూసినట్లయితే మొదటిది శ్రీకాకుళం లేదా పలాస, శ్రీకాకుళం లేదా పలాస సీట్ని జనసేన పార్టీ అడుగుతుంది. ఇక్కడ వాళ్ళ అభ్యర్థి ఎవరనేది వాళ్ళు ఇంకా ఫైనలైజ్ చేయలేదు, కానీ శ్రీకాకుళం లేదా పలాస సీట్ని జనసేన పార్టీ వాళ్ళు అడుగుతున్నారు. దాంతోపాటు ఇది మొదటి స్థానం. రెండోది నెల్లిమర్ల, జనసేన పార్టీ అడుగుతున్న 2వ స్థానం నెల్లిమర్ల. నెల్లిమర్లలో లోకం నాగమాధవి ఇక్కడి నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేయబోతోంది అని తెలుస్తుంది. దాంతోపాటుగా నెల్లిమర్లతో పాటు ఎలమంచిలో కూడా జనసేన పార్టీ తన అభ్యర్థిని పెట్టబోతుంది. దీనికి సంబంధించి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు మీటింగ్లో ఫైనలైజ్ చేశారని తెలుస్తుంది. ఎలమంచిల నుంచి సుందరపు విజయ్ కుమార్, ఈయన జనసేన పార్టీలో కీలక నేతగా ఉన్నారు, ఈయన ఇక్కడి నుంచి పోటీకి దిగిపోతున్నారని తెలుస్తుంది. దాంతోపాటు 4వ స్థానం చూసుకున్నట్లయితే పెందుర్తి లేదా చోడవరంలో జనసేన పార్టీ ఇక్కడ పోటీ చేయబోతుందని తెలుస్తుంది. ఇక్కడి నుంచి పంచకర్ల రమేష్ ఎవరైతే ఉన్నారో ఆయన జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిపోతారు. పెందుర్తి లేదా చోడవరం నుంచి ఈ 2 స్థానాలు ఏదైనా స్థానాన్ని ఇవ్వాలని చెప్పి జనసేన పార్టీ కోరుకుంటుంది. దాంతోపాటు 5 భీమిలి స్థానాన్ని జనసేన పార్టీ కోరుకుంటుంది. భీమిలి నుంచి వంశీ కృష్ణ యాదవ్ ఎవరైతే ఉన్నారో జనసేనలో ఆయన కీలక నేతగా ఉన్నారు, వంశీ కృష్ణ యాదవ్ ఇక్కడి నుంచి భీమిలి అసెంబ్లీకి పోటీ చేయబోతున్నారు అనేది తెలుస్తుంది. దాంతోపాటు పిఠాపురం చూసుకున్నట్లయితే ఇది డెఫినెట్లీ జనసేన పార్టీ సీటు, ఎందుకంటే భీమవరం కానీ గాజువాక కానీ కాకపోతే పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని చెప్పి జనసేన సంబంధించిన అభిమానులు అవ్వచ్చు, నాయకులు చాలామంది చెప్పారు, ఎందుకంటే అక్కడ కాపు కమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు 60 నుంచి 60-70% కాపు కమ్యూనిటీ ఓట్స్ అక్కడ ఉన్నాయి. డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ అక్కడ నిలబడితే 100,000 మెజారిటీతో అక్కడ గెలిపించుకుంటామని చెప్పి అక్కడి నుంచి ఎవరైతే జనసేన అభిమానులు ప్రకటిస్తూ వస్తున్నారు. ఆ స్థానం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయట్లేదు, కానీ ఈ ఆ స్థానం నుంచి పిఠాపురం నుంచి టి ఉదయ్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో పిఠాపురం స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. దాంతోపాటు కాకినాడ రూరల్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థి పంతం నానాజీ ఇక్కడి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారని తెలుస్తుంది. దాంతోపాటు రాజానగరం కన్ఫర్మ్, ఎందుకంటే దీన్ని పవన్ కళ్యాణ్, ఎవరైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఉన్నారో ఆయనే డైరెక్ట్గా కన్ఫర్మ్ చేసి ఆయనే దాన్ని ప్రకటించారు. రాజానగరం నుంచి బి బలరామకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు నిడదవోలు కూడా జనసేన అభ్యర్థి పోటీ చేసే అవకాశం ఉంది, బట్ ఎవరనే తెలియలేదు. దాంతోపాటు రామచంద్రాపురం మనం చూసుకున్నట్లయితే రామచంద్రాపురంలో కూడా జనసేన పార్టీ అభ్యర్థి
ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. కానీ జనసేన నుంచి ఎవరు పోటీ చేస్తారు అనే విషయం ప్రస్తుతానికి సస్పెన్స్లో ఉంది. దాంతోపాటు రాజోల్ చూసినట్టయితే, ఇది రాజోల్ అనగానే మొత్తం 2019 ఎలక్షన్స్లో జనసేన పార్టీ కలిసిన ఒకే ఒక స్థానం రాజోల్. ఇక్కడి నుంచి రాపాక వరప్రసాద్ ఇక్కడి నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దాని తర్వాత మనస్పర్ధల కారణంగా రాపాక వరప్రసాద్ వైసీపీ పార్టీలో జాయిన్ అయ్యాడు. బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ మేము రాజోలు, ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీగా ఉంది. రాజోల్ నుంచి దేవి వరప్రసాద్ ఇక్కడి నుంచి జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశం ఉందని తెలుస్తుంది. దాంతోపాటు స్పెషల్ సీట్ భీమవరం, ఇక్కడి నుంచి కొణిదెల పవన్ కళ్యాణ్, ఎవరైతే జనసేన పార్టీ అధ్యక్షులు ఉన్నారో కొణిదెల పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా అక్కడికి బరిలోకి దిగబోతున్నారు. ఇక్కడ భీమవరంలో ఈసారి గెలుపు చాలా సునాయాసం అని చెప్తున్నారు. చూడాలి 2024 ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ ఎన్ని ఓట్లు అక్కడ తెచ్చుకోబోతున్నారని చూడాలి. దాంతోపాటు ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ అడుగుతుంది నర్సాపూర్. ఇక్కడ బొమ్మిడి నాయకర్ ఎవరైతే ఉన్నారో జనసేన పార్టీ నుంచి బొమ్మిడి నాయకర్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. దాంతోపాటు తాడేపల్లిగూడెం బోలిశెట్టి శ్రీనివాస్ ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీలోకి ఉండబోతున్నారు. దాంతోపాటు విజయవాడ వెస్ట్ అడుగుతుంది. ఇక్కడి నుంచి పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో పోతిన మహేష్ జనసేన పార్టీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది. ఇక్కడ చాలా టఫ్ సీట్ ఇది విజయవాడ వెస్ట్. ఎందుకంటే కేసీఆర్ నాని ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత బుద్ధ వెంకన్న ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ నుంచి విజయవాడ వెస్ట్ టికెట్ కోరుకుంటున్నాడు. దాంతోపాటు ఇటు పక్కన చూసుకున్నట్లయితే జనసేన పార్టీ తరఫున పోతెన రమేష్ ఉన్నారు, ఇటు పక్కన బుద్ధ వెంకన్న, పోతెన రమేష్. బట్ జనసేన పార్టీకే ఆ విజయవాడ వెస్ట్ టికెట్ అన్నట్టు తెలుస్తుంది. ఇక్కడి నుంచి పోతిన మహేష్ ఎవరైతే ఉన్నారో, పోతిన వెంకట మహేష్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. దాంతోపాటు కన్ఫర్మ్ సీట్ ఏంటంటే తెనాలి నుంచి జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నాదెండ్ల మనోహర్, ఈ తెనాలి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేస్తారో అన్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు జనసేన అడుగుతున్న మరో సీట్ దర్శి. ఇక్కడ కూడా జనసేన పార్టీ తరఫున గరికపాటి వెంకట్ ఇక్కడి నుంచి పోటీ చేస్తారు అని తెలుస్తుంది. దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే కొన్ని స్థానాలు కూడా, విశాఖ నార్త్ విష్ణు కుమార్ రాజు బీజేపీ, కైకలూరు కామినేని శ్రీనివాసు, దాంతోపాటు కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి, ఈ మూడు ఏదైతే పార్లమెంటు స్థానాలు ఉన్నాయో కాకినాడ మచిలీపట్నం అనకాపల్లి జనసేన పార్టీ అభ్యర్థులు ఇక్కడి నుంచి ఎంపీలుగా పోటీ చేయబోతున్నారు అని తెలుస్తుంది. దాంతోపాటు రాజమండ్రి, రాజంపేట, తిరుపతి ఈ మూడు స్థానాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థులు ఇక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది. టోటల్గా మనం చూసుకున్నట్లయితే జనసేన పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అంటే జనసేన పార్టీకి దగ్గరగా 17 స్థానాలు అసెంబ్లీ స్థానాలను ఇవ్వబోతున్నారు. దాంతోపాటు 3 పార్లమెంటు స్థానాలని జనసేన పార్టీకి కేటాయించబోతున్నారు అనేది తెలుస్తుంది. ప్రజెంట్ దీంట్లో 92-95% ఏ స్థానాల నుంచి ఏ వ్యక్తులు వీళ్ళే పోటీ చేసే అవకాశం ఉంది. ఏదైనా లాస్ట్ మినిట్లో ఏదైనా చేరికలు ఉంటే తప్ప ఈ లిస్టు చేంజ్ అయ్యే అవకాశం లేదు. చూడాలి 2024 ఎలక్షన్స్లో టీడీపీ జనసేన ఏ విధంగా ముందుకెళ్ళబోతాయి, జనసేన పార్టీకి ఎన్ని సీట్లు ఆఫర్ చేస్తుంది టీడీపీ, ఎన్ని సీట్లలో జనసేన పార్టీ విజయం సాధిస్తుంది అనేది చూడాలి.